మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పెద్దలు కాలేజ్ కరస్పాండెంట్ శివారెడ్డి సార్ గారికి ఈ ప్రోగ్రాం కోసం ఇంతసేపు ఉత్సాహం చూపి ఈ పోరాటం మన కోసమే అని గ్రహించి ఇక్కడ ఉన్న మీ అందరికీ, కాలేజ్ స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అసలు కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ రావాలని ఎందుకు పోరాటం చేయాలా? అసలు మనకి ఫస్ట్ ఏం అన్యాయం జరుగుతుంది? ఇది వివరించే దానికోసమే ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఫస్ట్ ఒకటి తెలుసుకోవాలి మీరు, గత 50 సంవత్సరాల నుంచి రాయలసీమకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది అనేది మీ అందరూ ఫస్ట్ అవగాహన చేసుకోవాలి. మీకు తెలుసో తెలీదో, భారతదేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యేది దాంట్లో 2వ స్థానంలో మన రాయలసీమ ఉంది. దానికి ఎగ్జాంపుల్ ప్రతి సంవత్సరం మీరు చూడండి వర్షాలు పడుతున్నాయా. ఇప్పుడు ఈ సంవత్సరమే ఎగ్జాంపుల్, వర్షాలు మనకు పడలేదు. కానీ ఇదే మనం ఇప్పుడు తెలంగాణకు కానీ కోస్తా కానీ మనం పోయి చూస్తే అక్కడ వాళ్ళందరూ వరి పంట వేసుకోను, లేకపోతే ఇంకొక రకమైన పైరు వేసుకోను. అక్కడ ప్రాంతం మాత్రం చాలా బాగుంది. అంటే నేను అక్కడ వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగుండకూడదు అని చెప్పడం లేదు. మనం ఎందుకు బాగుండకూడదు, వాళ్ళతో పాటు మనం కూడా బాగుండాలని చెప్తాను. ఆ ప్రాంతంలో నీళ్లు ఉన్నాయి, కృష్ణానదికి విపరీతంగా నీళ్ళు వచ్చినాయి. అక్కడ వాళ్ళకు పోలవరం కడుతున్నారు, పట్టిసీమ ఆల్రెడీ కట్టినారు. అదే అక్కడ వాళ్ళకు అన్నీ ప్రొవైడ్ చేసినప్పుడు మనకు రాయలసీమలో ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నా. చేయాలా చేయకూడదా? మనం మనుషులం కాదా? మనకు నీళ్ళు అవసరం లేదా? మన ప్రాంతం కూడా బాగుండాలా అనే ఒక మంచి ఆశయంతో ఈ పోరాటం మొదలుపెట్టాం. రాయలసీమకు తరతరాల్లో అన్యాయం జరుగుతుంది. నేను ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏదైనా ఒక మనం చెప్పేసరికి కరెక్ట్ చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్తాను. ఎందుకంటే మీరంతా చదువుకునే వాళ్ళు, చదువుకుంటా ఉన్నారు, భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత స్థానాలకు పోతారు. ఏదైనా ఫస్ట్ మన ప్రాంతానికి ఎట్లా అన్యాయం జరుగుతుందని మీలో అవగాహన వస్తే రేపు మీరే ఒక మంచి ఉన్నతమైన పొజిషన్స్కి పోయినప్పుడు మనం కూడా మన ప్రాంతం ఇంత అన్యాయమైంది కదా, ఆ రోజు మీకు ఒక అవగాహన అనేది ఉంటే ఆ రోజు మీరు కూడా ప్రాంతం కోసం ఏదో ఒకటి చేస్తారనే ఒక చిన్న ఆశతో
ఇంకా కాలేజెస్లో ప్రోగ్రాములు పెట్టి మిమ్మల్ని మోటివేట్ చేసేది. దయచేసి మీరు జాగ్రత్తగా వినండి, ఈ పోరాటం అనేది ఏదో కొద్దిసేపు మనము గట్టిగా అర్చుకొని చప్పట్లు కొట్టో లేకపోతే ఒక రెండు రోజులు రోడ్ల మీద పోయి ధర్నాలు చేసుకో ఒకటి చేస్తానే తీరిపోయే సమస్య కాలేదు. ఇది మనం బ్రతికినన్ని రోజులు మనకు జన్మనిచ్చిన గడ్డ రాయలసీమకు మేలు చేసే ప్రక్రియలో మనమందరం భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో చేపట్టిన ఉద్యమం ఇది. దీనికి మీ అందరూ మనస్ఫూర్తిగా సహకరిస్తారని ఆశిస్తాను. రాయలసీమకు అన్యాయం అనేది ఇప్పటి నుంచి కాదు, 50 నుంచి జరుగుతుంది. ఇప్పటికి కూడా మీకు తెలుసో తెలియదో శ్రీశైలం డ్యామ్ ఉంది. శ్రీశైలం డ్యామ్ ఉండే భూభాగం మన రాయలసీమది, కానీ శ్రీశైలంకి వచ్చిన నీటిలో మాత్రం రాయలసీమ వాళ్ళకి హక్కు లేదు. చట్టంలో ఏమని ఇచ్చినారంటే ఫస్ట్ నీళ్లు కింద కృష్ణా డెల్టా వాడతారు, అంటే నాగార్జున సాగర్ పంపిస్తారు. ఇప్పుడు రాష్ట్రం విభజించిన తర్వాత వాళ్ళ పంపిస్తున్నారు తెలంగాణకి, అంటే తెలంగాణకు కోస్తాకు నీళ్లు మన రాయలసీమ నుంచి పోతున్నాయి. ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ శ్రీశైలం డ్యామ్ అయ్యా మాది ఇది, ఈ డ్యాంలో నీళ్లు మా భూభాగానికి చెందిన రాయలసీమలో ఉంది, ఈ డ్యాంలో నీళ్లు మాకు కావాలని అడగట్లేదు. ఇప్పటికి కూడా మనం మిగులు జలాల మీద ఆధారపడినాం, అంటే మనకి నికర జలాలు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 టీఎంసీల నీళ్లు గల శ్రీశైలం డ్యాంకి వస్తే 30 టీఎంసీలు రాయలసీమకి, 30 టీఎంసీలు తెలంగాణకి, 40 టీఎంసీలు కోస్తాకి అని డివైడ్ చేసినది ఎక్కడా చట్టంలో లేదు. మిగిలి జలాలంటే మిగిలితే, అంటే ఎవడో అన్నం తిన్న తర్వాత మిగిలితే ఆకలిస్తాన మనం అన్నం తినాలి. ఆ అన్నం ఎవరిదంటే ఆ అన్నం మనది, కానీ వాళ్ళు తింటున్నారు. అది ఈ ప్రాంతానికి జరిగే అన్యాయం. ఇప్పటికి కూడా మనకి నికర జలాలు లేవు, అంటే డ్యాము నిండుతేనో వాళ్ళకు నీళ్లు సరిపోగా వస్తే మిగిలినట్టు ఏమైనా జలాలు ఉంటే వాటిని గడిగోడలు తీసుకొచ్చి గడిగోడ నుంచి మనకు నీళ్ళు ఇస్తాం. కుందు నది ఉంది ఇక్కడ, మీరు చూడండి కుందు నదిలో 365 రోజులు మీరు చూడండి, ఖచ్చితంగా జాలు వాడుతూనే ఉంటుంది, నీళ్ళు పోతూనే ఉంటాయి. ఒకరోజు ఎక్కువ పోవచ్చు, ఒకరోజు తక్కువ పోవచ్చు. ఈ నీళ్ళన్నీ కూడా సోమతుల రిజర్వాయర్ పోతాయి. సోమతుల రిజర్వాయర్లో స్టోరేజ్ అయ్యి అక్కడి నుంచి గవర్నమెంట్ కండలేరు ఫ్లెక్ కెనాల్ అని ఒకటి కట్టి ఆ ఫ్లెక్ కెనాల్ ద్వారా చెన్నైలో ఉండే వాళ్ళ నీటి కోసం ఒక టీఎంసీ 75 లక్షలకు నీళ్ళగా అమ్ముకుంటున్నారు. అంటే ఒక టీఎంసీ నీళ్ళని చెన్నై దాహకు తీర్చలేదని ఇస్తున్నారు. ఎవడే చెన్నై వాళ్ళకి ఏడు దాహకు తీర్చాలా, పోయి ఇప్పుడు మనకు టౌన్లో రోజు నీళ్ళు వస్తున్నాయా? మన దాహకు తీర్చకుండా ఎవడో చెన్నైలో ఉండే వాళ్ళకి ఎప్పుడో విభజించి గతంలో పూర్వం చెన్నై మనం అందరం కలిసి ఉన్నాం. ఆ రోజుల్లో కూడా విడగొట్టేసినారు, వాళ్ళ స్టేట్ డివైడ్ అయిపోయింది, మనం డివైడ్ అయిపోయాం. అంటే మన ప్రాంతంలో మన కళ్ళ ముందర పారే నీళ్ళు అన్నింటినీ కూడా సోమశిలా తీసుకుని అక్కడ వాళ్ళకి ఇచ్చి నెల్లూరు జిల్లాలో ఉండే రైతులకు అందరికీ 2 కాళ్ళు నీళ్ళు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం. అంటే ఒక ప్రభుత్వం నేను చెప్పడం లేదు, నేను వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరు అదే పనిచేసినారు. మరి కుందు నదిలో పోయే నీళ్లు ఈ నీళ్ళని తీసుకొచ్చి గండిపోవటం మన మైలవరం డ్యామ్ కలిపితే, మైలవరం డ్యాము మీకు తెలుసో తెల్లో 94,000 ఎకరాల ఆయకట్టు ఉంది మైలవరం డ్యామ్కి. జమాగూడు నియోజకవర్గం, పుత్తూరు నియోజకవర్గం, కమలాపురం నియోజకవర్గం, మైపూర్ నియోజకవర్గం, కొంచెం పార్ట్స్ కడప, ఈ 5 నియోజకవర్గాలు కొన్ని బదిలీ అవుతాయి. ఈ 6 నియోజకవర్గాల్లో 94,000 ఎకరాల ఆయకట్టుకు మైలవరం డ్యామ్ నుంచి నీళ్ళు ఇవ్వచ్చు. మైలవరం డ్యామ్ కట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు మైలవరం డ్యామ్లో నీళ్ళు లేవు. మీరు కావాలంటే నేను చెప్పేది నిజమాబద్ధం అనేది మీ పెద్దోళ్ళు ఉంటారు, ఎవరిని అడిగి కనుక్కోండి. డ్యామ్లో ఏ రోజు నీళ్ళు లేవు. ఆ 94,000 ఎకరాలకు ఈ కుందు నదిలో పోయే నీళ్ళని ఇంకా పోయే బదులు దాన్ని మైలవరం డ్యామ్కు కనెక్ట్ చేసి మైలవరం డ్యామ్ నుంచి గేట్ను నిండిన తర్వాత మైలవరం డ్యామ్కు నార్త్ కెనాల్, సౌత్ కెనాల్ 2 కెనాల్స్ ఉన్నాయి. ఆ కెనాల్స్ ద్వారా 90,000 ఎకరాలు నీళ్ళు అందియచ్చు. మీరు చెప్పండి ఇప్పుడు రైతులు మన ప్రాంతంలో సురక్షంగా ఉన్నారా? మీలో చాలామంది రైతు కుటుంబానికి సంబంధించిన అయితారు. ప్రతి ఒక్కరికి ఎకరానో 2 ఎకరాలో 5 ఎకరాల్లో భూమి ఉండే ఉంటారు మీ తల్లిదండ్రులకి. పోనీ ఎప్పుడు నీళ్ళు వచ్చి పైరు బాగా పండించి ఏ రోజున మీ తల్లిదండ్రులు మీకు వచ్చి ఈ సంవత్సరం పైరు బాగా పండినాయి, మనకు డబ్బు వచ్చిందని మీకు ఎవరికైనా చెప్పినారా? పోనీ అలా ఎవరైనా చెప్తూ ఉన్నారా? ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం కరువులే. రాయలసీమలో పరిస్థితి ఎట్లుందంటే దినదిన గండం. ఆశతో మనుషులు బతుకుతున్నారు రాయలసీమలో. నేను చెప్పేది డైలాగో జోక్ కాదు, ఇది ఆశతో బతుకుతున్నారు. ఏ ఆశతో బతుకుతున్నారంటే
ఈ సంవత్సరమైనా వర్షం పడకపోతుందా, ఈ సంవత్సరమైనా మనకు పైరు పండకపోతుందా, ఈ సంవత్సరమైనా మనం పైరు కోసం అప్పు చేసిన డబ్బు కట్టకపోతామా, కడతామేమో కడతామేమో అనే ఆశతో ప్రతిరోజు ఆశే మనకు శ్వాసగా బతుకుతున్నాం. ఈ బతుకును మనం మార్చుకోవాలా వద్దా? మనం కూడా కోస్తా లాగానో తెలంగాణ వాళ్ళలాగానో లేకపోతే చెన్నై లాగానో లేకపోతే ఇంకొక ముంబై వాళ్ళలాగానో మనం కూడా ఎందుకు మంచి బ్రతుకు బతకకూడదు, మన ప్రాంతం కూడా ఎందుకు బాగుండకూడదు అనే ఉద్దేశంతో మీకు ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే మన ప్రాంతాల్లో ఉండే వాస్తవ పరిస్థితి ఇంకొక పరిస్థితి ఇంకొకటి చెప్తానండి. రాయచోటి ప్రాంతంలో 2015 శాంతిబి అనే ఒక తల్లి 42 వయసున్న ఒక ఆమ తన భర్త 5 భూమి కోసం దాదాపు 7 బోర్లు వేస్తే ఫెయిల్ అయితే 7 బోర్లు దాదాపు ఉండే డబ్బంతా పోగొట్టుకుంటే అప్పులు పాలు అయితే పైరు పెట్టినారు. ఈసారైనా ఒక బోర్ వేస్తే అయినగా నీళ్ళు వస్తాయేమో పైరు పండించుకుందామనే ఉద్దేశంతో బోర్ వేసేదానికోసం 2.5 లక్షల రూపాయలకు ఆమె కిన్ని అమ్మింది. ఈ వాస్తవ సంఘటన రాయలసీమలో జరిగిన కొన్ని దురదృష్టకరమైన సంఘటనల్లో ఇది ఒకటి. అంటే ఒక మనిషి తన ప్రాణాన్ని పణంగా పెట్టి పైరు బతికించుకోవాలా అనే సంకల్పంతో కిడ్నీ అమ్మిందంటే ఎంత హృదయం చెల్లిస్తాదో మీరు చెప్పండి. ఈరోజు నన్ను ఎవరైనా నా బంధువులకి ఏదైనా ఇబ్బంది జరిగి కిడ్నీ వేయాల్సి వస్తే నేను ఇయ్యను, మీరు ఎవరు ఇస్తారా? అంటే ఒక పైరు కోసం ఒక తల్లి కిడ్నీ అమ్ముకుందంటే ఎంత దయనీయమైన స్థితి ఉంది చెప్పండి. నేను ఇవ్వను, ఎవరోనో పోలి ఎందుకు, నేనే నా కిడ్నీ ఇవ్వాల్సి వస్తే ఇయ్యను. ఎందుకు బ్రతకాలనే ఆశ ప్రతి మనిషికి ఉంటుంది, నాకొకటే కాదు మీకు ఉంటుంది, ప్రతి ఒక్క మనిషికి సమాజంలో బ్రతకాలనే ఉంటుంది. మనమే మన కిడ్నీ ఇవ్వలేము. అలాంటిది పైరు కోసం ఒక కిడ్నీ అమ్ముకొని 2.5 లక్షల రూపాయలకు కిడ్నీ అమ్మి తెచ్చి బోరేస్తే నీళ్లు పడలే, నీళ్లు రావు, ఉద్యోగాలు లేవు. ఇంకొక ఉదాహరణ, వేల మంది రైతులు రాయలసీమ ప్రాంతంలో పొద్దున్నే పైర్లు వెళ్ళిపోతారు. ఇప్పుడు వేస్తారు, చేయ పైరు వేస్తారు, ఇప్పుడు ఒక వారమో 10 రోజుల్లోనో వేస్తారు. ఇప్పటికీ వర్షం పడలే, పదులు కాలే. ఒకవేళ అంతో ఇంట్లో పడిన వర్షం చేయి వేస్తే అది మొలుస్తారా, వస్తుందా పైరు వస్తుందా రాదా అని రోజు ఒకటే టెన్షన్తో ఉంటారు రైతులు. రోజు పొద్దున్నే పైరు కాడిపోతారు, తీరా వర్షం పడక ఆ పైరు ఎండిపోతుంటే ఆ పైరును చూసి ఆత్మహత్య చేసుకున్న రైతులు ఉన్నారు, గుండెలు చనిపోయిన రైతులు ఉన్నారు. అప్పు కట్టలేక బ్యాంకుల నుంచి తెచ్చుకున్న అప్పు కానీ ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి తెచ్చుకున్న అప్పులు కానీ కట్టలేక చనిపోయిన రైతులు వేల మంది రాయలసీమ ప్రాంతంలో ఉన్నారు. ఇదంతా వాస్తవ పరిస్థితి, రాయలసీమలో జరిగే వాస్తవ పరిస్థితి. బహుశా మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు, మీకు ఇంకా కష్టం తెలియకపోవచ్చు, కానీ రాబోయే రోజులు మాత్రం రాయలసీమ యువతకు కష్టాలే. ఎందుకు కష్టాలంటే ఒకటే అడుగుతాను, ఈ పొద్దుటూరు టౌన్లో మీరున్నారు, ఈ కడప జిల్లాలో ఎక్కడైనా మీ చదువు ఇస్తారు, ఏం చేస్తారు? రేపు డిగ్రీ చదువుతారు, ఇంజనీరింగ్ చదువుతారు, ఇంకోట చేస్తారు, డాక్టర్ అవుతారు, పోటీ చేస్తారు, మీ చదువు అయిపోతారు. మీరు చదువుకున్న చదువుకు మన కడప జిల్లాలో ఎక్కడైనా ఉద్యోగం ఉందా చెప్పండి? మంచి ఉద్యోగం ఉండాలి, 5,000కో 3,000కో 7,000కో దాని రోడ్డు కూలుకోతుంది. అక్కడ ఎంటెక్ చదువుకొని గోల్డ్ మెడలిస్ట్ అయిన పిల్లలు టేబుల్ క్లీన్ చేస్తారు, సప్లై చేస్తుంటాడు, అక్కడ ఉద్యోగం లేవని నేను చెప్పలే. మనము చదువుకున్న చదువుకు సమానమైన విలువ కలిగిన ఉద్యోగాలు ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఉంటాయా? ఏదైనా ఒక పెద్ద పరిశ్రమ ఉందా? పొద్దుటూరే రాదు, మన రాయలసీమలో ఏడ లేవు. ఎక్కడికి పోతున్నారు? రాయలసీమ నుంచి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులంతా ముంబైకో, హైదరాబాద్కో, చెన్నైకో, లేకపోతే ఇంక దుబాయ్కో, ఎక్కడో దూర ప్రదేశాలకు పోయి బానిస బతుకులు బతుకుతున్నారు. కువైట్లో నువ్వు ఇంట్లో తల్లిని తండ్రిని రేపు భవిష్యత్తులో పెళ్లి చేసిన తర్వాత భార్యని పిల్లల్ని వదిలేసి నువ్వు ఎక్కడో దుబాయ్కో కువైట్కో పోతే నీకు నెలంతా కష్టపడి నువ్వు పని చేస్తే నీకు ఇచ్చే డబ్బులు 20 నుంచి 25 ఇస్తావు. దానికోసం నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదులుకోవాలి, తర్వాత నిన్ను నమ్మించిన నీ భార్యను వదులుకోవాలి, తర్వాత పిల్లల్ని వదిలిపెట్టాలి, జన్మనిచ్చిన ఊర్లో బతకకుండా ఏడో పోయి దూర ప్రాంతాల్లో బతకాలి.
ఇవన్నీ చేసినా నీకేమైనా ఒక 100,000 రూపాయలు వస్తాను లేదు తప్ప అనుకుంటే ఏదో ఒక 5 ఏళ్ళు నేను కష్టపడి ఆ డబ్బు తీసుకొని వచ్చి ఏదో నీకు వడ్డీకి ఇచ్చో పోదో నా ప్రాంతంలో బతుకొచ్చి అనుకున్నామా అంటే అలాంటి పరిస్థితి లేదు. ఎందరో మంది అక్కడ పని పోతే కువైట్ దుబాయ్లో చనిపోతే వాళ్ళ డెడ్ బాడీ కూడా మనం ఇక్కడికి తీసుకునేదానికి డబ్బు లేక కొన్ని 100 కుటుంబాలు రాయలసీమలో ఇబ్బంది పడ్డాను. ఇదంతా రాయలసీమలో ఉండే వాస్తవ పరిస్థితి. అలాంటి దయనీయమైన స్థితిలో మన రాయలసీమ ఉంది. ఇప్పుడు చెప్పండి, కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ కావాలని నేను ఎందుకు పోరాటం చేసినా అంటే నాకేమైనా ఉద్యోగం వస్తుందా? మీటింగ్ పెట్టిన శివాజీ సార్కి ఏమైనా ఉద్యోగం వస్తుందా? లేకపోతే వీళ్ళు ఎవరు తప్పు కొడుతున్నారు సీనియర్ వీళ్ళంతా పరిగణ ఉద్యోగాలు వస్తాయా? ఎవరికి వస్తాయి? మీకు, మీకు కాకపోతే మీ భవిష్యత్ తరానికి వస్తాయి. నేను కుటాబద్ధాలు చెప్పి రేపు మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి, మీరందరూ ఉద్యోగం చేయండి అని ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం నాకులే. మీకు రావచ్చు రాకపోవచ్చు, కానీ భవిష్యత్ తరాలకు మాత్రం వస్తాయి. ఇదైతే 100% గ్యారంటీ చెప్తాను. ఎందుకు చెప్తానా అంటే మన ప్రాంతంలో ఉండే బిడ్డల జీవన శైలి పెరగాలా, ఆర్థిక పరిస్థితిని మెరుగు కావాలా, మన ప్రాంతం కూడా అన్ని ప్రాంతాలతో పాటు సుభిక్షంగా ఉండాలా అనే ఉద్దేశంతో చేపట్టిన ఉద్యమం ఇది. ఏదో మీరు వచ్చి 2 గంటలు పోరాటం చేస్తే, నేను ఒకరోజు పోరాటం చేస్తే మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇది ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం మీద ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా మన జన్మనిచ్చిన తల్లి కష్టాల్లో ఉందనే ఒక సంకల్పంతో పోరాటం చేస్తున్న ఉద్యమం ఇది. ఇందులో మీరందరూ భాగస్వాములు అవుతారా కాదా? మీరు భాగస్వాములు అవుతే భవిష్యత్ ఎలా ఉండాలంటే చెప్తాను. ఉక్కు పరిశ్రమ వస్తే ఇప్పుడు నేను చెప్పిన రైతుకు నీళ్లు లేక చనిపోయినవి ఈ సంఘటనలన్నీ ఇవన్నీ ఎట్లా మేలుపడుతుంది మన ప్రాంతం అనేది ఇప్పుడు తెలుసుకోండి. రాయలసీమ పైన జరుగుతున్న నష్టాలు మీకు చెప్పినా నేను చెప్పింది చాలా తక్కువ. ఇంకా నష్టాలు చాలా ఉన్నాయి. రాయలసీమ నష్టపోయిన ఇష్యూస్ వాటరు ఊరికే రైతులే కాదు, విద్యార్థులే కాదు, ఇంకా చాలా వ్యాపారవేత్తలు కానీ తర్వాత మన ప్రాంతం అభివృద్ధి కావడం దూరంలో ఉంది. ఇవన్నీ ఇంకా నష్టాలు చాలా ఉన్నాయి. చెప్పకపోతే ఈ రోజంతా టైంలో మీకు సరిపోదు రాయలసీమ జిల్లా నష్టాలు పైన. ఇప్పుడు కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ వస్తే రాయలసీమకు మేలేంటి, కడప జిల్లాకు మేలేంటి, మన ప్రతిదోరుకు మేలేంటి, ఇవి మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఉక్కు పరిశ్రమ వస్తే టీ ప్లాంట్ రాగానే 15,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే లారీ ట్రాన్స్పోర్ట్లు పెట్టుకోను, లేకపోతే కనుక అక్కడ దగ్గరలో హోటల్ పెట్టుకోను, అంటే ఇండైరెక్ట్ అక్కడ ప్లాంట్ వల్ల లాభపడే కుటుంబాలు దాదాపుగా 10,000 కుటుంబాలు లాభపడతాయి. అంటే 25,000 కుటుంబాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా లాభం దొరుకుతుంది. చిన్న మధ్యతరగతి పరిశ్రమలు అంటారు వాళ్ళు వస్తాయి. ఎలా ఉంటాయి ఆ పరిశ్రమలు అంటే నట్స్ అండ్ బోల్ట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ, ఐరన్ ప్లేట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ, కిటికీ తయారు చేసే ఫ్యాక్టరీ, ఐరన్కు సంబంధించిన వస్తువులు తయారు చేసేటివన్నీ కూడా మళ్ళీ చిన్న చిన్న ఫ్యాక్టరీలు అన్నీ వస్తాయి. ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఎంత తక్కువ అన్నా 500 మంది ఉద్యోగాలు దొరుకుతాయి. ఇండైరెక్ట్గా మళ్ళీ కొంతమంది దొరుకుతాయి. ఓవరాల్గా స్టీల్ ప్లాంట్ వస్తే స్టీల్ ప్లాంట్ ప్లస్ దాంతో పాటు వచ్చిన అనుసంధాన పరిశ్రమలు కలిపి దాదాపుగా 100,000 మందికి 100,000 కుటుంబాలకు మేలు జరుగుతుంది. అంటే కుటుంబంలో ఒకటికి మేలు జరిగితే నేను ఎందుకు చెప్తానంటే నాకు మేలు జరిగిందనుకో, నా వల్ల నా భార్యకు నా పిల్లలకు మేలు ఉంటుంది. అట్లా నేను 100,000 కుటుంబాలని చెప్తాను. అంటే ఎంతమంది లాభపడతారో మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరే ఉన్నారు, మంచి డిగ్రీ చదువుతారు, నేను మీడియం చదివి మంచి గ్రాడ్యుయేట్గా మీరు పాస్ అవుతారు, నీకు ఉద్యోగం లేదు, హైదరాబాద్ వస్తే 15,000 20,000 ఎంతమంది ఉద్యోగం పోతాం. అదే విధంగా స్టీల్ ప్లాంట్ వచ్చి అదే 20,000 రూపాయల డబ్బు నీకు ఇక్కడే ఉద్యోగం వచ్చింది అనుకో, కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేయడం సరే, హైదరాబాద్లో ఉండడానికి పొద్దుటానికి తేడానికి సరే, రెండోది మనం సొంత ఊళ్ళో ఉన్నాం, సాయంత్రం వస్తానే అమ్మను చూసుకోవచ్చు, నాన్నను చూసుకోవచ్చు, పిల్లలు చూసుకోవచ్చు, భార్యను చూసుకోవచ్చు, మొత్తం అంటే వ్యవస్థ అంతా మన చేతుల్లోనే ఉంటుంది ఇక్కడ వస్తే. రెండవది 100,000 కుటుంబాలు లాభపడతాయి. కొందరు లారీలు పెట్టుకుంటారు, ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటారు, కొందరు రా మెటీరియల్ సప్లై పెట్టుకుంటారు, కొందరు తర్వాత అక్కడ లేబర్గా పోయి పనిచేసి బతుకుతారు, రకరకాలు వాళ్ళ వల్ల మేలు జరుగుతారు.
నెక్స్ట్ రైతులకు ఏం పని జరుగుతుంది? స్టీల్ ప్లాంట్ వచ్చిందనుకో, గండికోతకి వాటర్ అలకేట్ చేస్తారు ఈ స్టీల్ ప్లాంట్ కోసమని 15 TMC నీళ్లు కేటాయించినామని. అప్పుడు శ్రీశైలం నుంచి డైరెక్ట్గా మనకు నీళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయంటే గవర్నమెంట్ ఫ్యాక్టరీలు మూతబడనియవు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్టీపీపీకి మీరు చూడండి, ఆర్టీపీపీకి మైలవరంలో నీళ్లు లేవని తెలిస్తే 250 కోట్లు పెట్టి బ్రహ్మం సాగర్ నుంచి ఒక పైప్ లైన్ ఇస్తారు. మీరు ఎప్పుడైనా పెన్నా ఇక ఈ రామేశ్వరం దగ్గర నుంచి మీరు ఆర్టీపీపీ రోడ్లో చూస్తే ఒక పైప్ లైన్ పైన పోతుంది. ఆ పైప్ లైన్ ఏంటంటే అది బ్రహ్మం సాగర్ నుంచి ఆర్టీపీపీ నీటి కోసం పైప్ లైన్ ఇస్తాను. అంటే నీరు తెప్పిస్తారు పాలకులు ఫ్యాక్టరీ మూత పట్టాలంటే. అప్పుడు గండికోట నీళ్ళు వచ్చినాయనుకో, గండికోట నుంచి రాయలసీమ యావత్తు గండికోట నీళ్ళు కుప్పం వరకు పోతాయి. గండికోట నీళ్ళకి ఇంటర్లింక్ కనెక్షన్స్ ఉంటాయి. ఇట్లా SRBC, గాలేరు నగరి, సుజల సమితి, తర్వాత సర్వాయ సాగర్, ముగ్గవంక, తర్వాత చెయ్యేరు ప్రాజెక్టు, అన్నమయ్య డ్యాము, అట్లా మొత్తం అనేది ఒకదానికి ఒకటి ఇంట్లు. ఈ నీళ్ళన్నీ కూడా మొత్తం ఈ ప్రాంతం అంతా స్ప్రెడ్ అవుతాయి. గండికోటకు నీళ్లు వచ్చి గండికోట కెపాసిటీ 26 TMC. 26 TMC నీళ్లు నిలబెట్టగలిగితే మన ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. రైతులు బోర్లు వేసుకున్న వల్ల నీళ్ళు ఉంటాయి. మైలవరం డ్యామ్ 6 TMC ఆడనీళ్ళు పడతాయి. ఇవన్నీ ఒక ఫ్యాక్టరీ వస్తే ఒకదానికి ఒకటి లింక్ అన్నమాట. ఆ ఫ్యాక్టరీ కోసమైనా నీళ్ళు తెప్పిస్తారు. నీళ్ళు వచ్చినాక ఫ్యాక్టరీ వచ్చినాక ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు ఇక్కడ ఇంకొకటి మనం ఆలోచన చేయాలి. స్టీల్ ప్లాంట్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఉద్యమం యువత చేతిలో ఉంది. యువత తెచ్చుకుంటే మీరు ఏమైనా సాధిస్తారు. ఫ్యాక్టరీ రాదు రాదని కూడా మీరు చూస్తా ప్రాబ్లం అవసరం లే. రాదు 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 అనుకునే తెలంగాణనే వచ్చింది. వస్తాదే అని అనుకున్నాం. ఎందుకు రాదు స్టీల్ ఫ్యాక్టరీ? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలైనా వంచుతాం. ఎందుకు చెప్తాను ఈ విషయం అంటే ఒక సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయి. మీరు ఒక్కొక్కరు మీ తల్లిదండ్రులు చెప్పండి, ఈరోజు నేను మీ చేతికి ఇచ్చిన పాంప్లెట్ తీసుకుపోయి ఇంట్లో మీ అమ్మ మీ ఆయనతో డిస్కస్ చేయండి. నేను చెప్పిన పాయింట్లలో ఏదైనా తప్పు ఉందానో మీరు అడగండి. ఇది వీటికి ఉన్నందా ఇక్కడ పోరాటం చేస్తున్నాము. భవిష్యత్ తరాల కోసం ఇది జరిగేది. మన ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలు మీ తల్లిదండ్రులు డిస్కస్ చేయండి. మీరు ఒక్కొక్కరు 10 మందిని ఇన్స్పైర్ చేసి ఈ ఉద్యమం వైపు తిప్పగలిగితే నేను ఒకరిని 100,000 మందికి చెప్పాలంటే నా ఒకరితో కాదు, ఓపెన్గా చెప్తాను. నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తానంటే మీలో కనీసం 100 మందన్న నేను చెప్పిన మాటలు ఇంటికి పోయి మీ తల్లిదండ్రులతో డిస్కస్ చేసి మీ తల్లిదండ్రులను ఇంప్రెస్ చేసి లేదా మీ ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేసి లేకపోతే మీ ఇంటి పక్కన ఆ పక్కన ఈ పక్కన ఏదో ఒకరు మీతో సన్నిహితంగా ప్రతి వ్యక్తికి సన్నిహితులు అనేవాళ్ళు కొందరు ఉంటారు. తల్లిదండ్రులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు. ఆ సన్నిహితులు మీరు ఇంప్రెస్ చేయండి. స్టీల్ ప్లాంట్ వస్తే ఇంకా లాభాలు వస్తాయి, ఈ ప్రాంతం ఇక్కడ డెవలప్ అవుతుంది, తర్వాత మన ప్రాంతం ఇక్కడ అన్యాయం అవుతుంది, కాబట్టి మనము కూడా ఇందులో భాగస్వాములు అవుదాము. ఈ స్టీల్ ప్లాంట్ సాధనా సమితి చేసే పోరాటం ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించింది కానే కాదు. తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదు. కేవలం ఇది ప్రాంతీయ సమస్య, మన సమస్య, మన ఇంటి సమస్య, మన కుటుంబ సమస్య, మన సమస్య కోసం మనం పోరాటం చేస్తున్నాం. దయచేసి మీరందరూ సహకరించండి. మీలో ఎంతమంది ఇన్స్పైర్ చేయగలుగుతారనే దాని మీద ఈ ఉద్యమం ఆధారపడింది. నేను ఈ ఉద్యమం నుంచి కోరుకునేది కూడా నాకేం పబ్లిసిటీ రావాలని, లేకపోతే నాకేమన్నా ఉద్యోగం వస్తుందనో ఒకటి ఆలోచన చేయండి. స్టీల్ ప్లాంట్ వచ్చిందనుకో, నేను ఈరోజు ఈ ఉద్యమం కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. నేను ఎవరికి డబ్బిచ్చో లేకపోతే ఏమో పని చేస్తా నేను తీసుకురాలే. ఈ రోజుల్లో ఒక ఉద్యమం చేయాలంటే మీడియా సహకారం కావాలి. మీడియాకి ఏం కావాలా? మీడియా కొత్త దేశం నుంచి యాడ్స్ ఇవ్వాలా, మీడియాను బతికియ్యాలా. రెండవది శివారాం సర్కిల్లో మేము మీటింగులు పెట్టినాం. మీరు చూసింటారు ఇక్కడ ఎవరైనా సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు లాస్ట్ ఇయర్ మీరు వచ్చింటారు. ఆ మీటింగులకి మైకులు పెట్టేదానికి, స్టేజ్లు వేసేదానికి పర్మిషన్స్కు అలా డబ్బులు ఖర్చు పెట్టాం. కానీ డబ్బిచ్చి ఉద్యమం వైపు తీసుకొచ్చిన చరిత్ర ఎప్పుడు కూడా ఈ 3 నెలల్లో లేదు. అయితే స్వచ్ఛందంగా విద్యార్థులు మీరు సహకరించినారు, వ్యాపారవేత్తలు సహకరించినారు, సారలు కరస్పాండెంట్ అన్ని స్కూళ్ళు కాలేజీలు మొత్తం అందరూ సహకరించినారు. ఎందుకు సహకరించినారంటే ఇది ప్రాంతం కోసం జరుగుతున్న పోరాటం, మన ప్రాంతం బాగుపడతారని సహకరించినా. నేను ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే రేపు సంవత్సరం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్
పొలిటికల్ పార్టీలో ఉండే లీడర్లు అంటే నేను ఒక వ్యక్తిని కామెంట్ చేయడంగా వ్యవస్థను కామెంట్ చేస్తున్నాను. రాజకీయ రంగంలో ఉన్న లీడర్ ఎవరైనా సరే తనకి డెవలప్మెంట్ ఇప్పుడు అవసరం లేదు, అతనికి కావాల్సిందంతా ఓటు. ఆ ఓటు కోసం ఏ అబద్ధాలైనా చెప్తారు, ఏమంలో నాకు ఓట్లు రావు అనే ఒక భయం పొలిటికల్ లీడర్స్ క్రియేట్ అయితే సచ్చినట్టు స్టీల్ ప్లాంట్ కి వాళ్ళే శంకుస్థాపన చేస్తారు, వాళ్ళే తెచ్చి పెడతారు. ఇది కరెక్ట్ కదా? రాజకీయ నాయకులు ఏం కావాలా? మీరు బాగుండేది వాళ్ళకు అవసరం లేదు, ఓటు కావాలి. మీ ఓటు కోసం మీ ఇంటికాడికి వచ్చి నమస్కారమైనా పెడతారు, మీ కాళ్ళైనా పట్టుకుంటారు, ఇంట్లో ఎవరన్నా ఒక తల్లి చిన్న పిల్లలకి అన్నం తినిపిస్తారంటే వాళ్ళు కూడా ఆ ప్లేట్లో అన్నం తీసుకొని ఆ పిల్లలు తినిపిస్తారు. ఎందుకంటే అదంతా ఒక డ్రామా, వాళ్ళకి ఓటు కావాలి. కొందరు ఏమైనాడంటే తెలిసి తెలియక అయ్యో బాబా మా పిల్లవాడికి అన్నం కూడా తినిపించినాడు పెద్ద ఆయన, లేకపోతే ఈ ఎమ్మెల్యేనో లేకపోతే ఈ మినిస్టర్ అని చెప్పేసి వాళ్ళు ఉప్పులేపే ఓటేస్తారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఈ 4 సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కడప జిల్లాకు చెప్పుకోదగ్గ పరిశ్రమ ఏదైనా ఒకటి వచ్చింది. పొలిటికల్ లీడర్స్ బయట చేసే మోసాలు వంద చేస్తారు, కానీ చదువుకున్న మీరు కూడా మోసపోవాలండి. అంటే బయట జనాలకు చాలా చదువు లేని వాళ్ళు, వాళ్ళకి తెలియదు ఇంత సబ్జెక్ట్ తెలియదు. మీరు చదువుకున్న ఆరు తెలియవంతులు గతంలో మేము చదివే రోజుల్లో ఈ రోజుకి మీకు ఎంతో టెక్నాలజీ డిఫరెన్స్ వచ్చింది. ఆ రోజుల్లో మాకు సెల్ఫోన్ లేదు కాదు, ఫేస్బుక్ లేదు, వాట్సాప్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ట్విట్టర్ లేదు, కానీ ఈరోజు మీకు అన్నీ ఉన్నాయి. నేను ఏమడుగుతున్నా అంటే చాలామంది నేను యువత బాధపడేది ఎక్కడ బాధపడుతానంటే మీరు ఎవరో సినిమా హీరో ఒక కోచింగ్ పెడితే దానికి 100 మందికి మీరు షేర్ చేస్తారు. ఒక సినిమా హీరోయిన్ సంబంధించిన ఏదైనా కోచింగ్ పెట్టే దాన్ని 100 మందికి వీడియోలు పంపిస్తారు. కానీ నిజంగా అన్యాయం చేస్తున్న మన ప్రాంత సమస్య గురించి మీరు ఎందుకు పెట్టడంగా నేను పాల్గొనేది అక్కడే. ఇప్పుడు మనం రోడ్లో పోతాం, మనం ఒక ప్రాంతం చూస్తాం, ఆ ప్రాంతం మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు సరిగా లేక చెత్త అంతా పడేసి లేకపోతే దుర్గంధ స్థితిలో ఉండాలి. ఒక చిన్న ఫోటో కొట్టి పలానా వార్డులో పలానా వీధిలో బతికి పాలకులు ఏం చేస్తున్నారో నిద్రపోతున్నారని మీరు పోస్టింగ్ పెట్టి ఎక్కువ మంది షేర్ చేయండి. 2 రోజుల్లో అది ఎక్కడ మున్సిపల్ చైర్మన్కో కమిషనర్కో మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకో లేకపోతే స్థానిక ఎమ్మెల్యేకో ఎంపీకో ఎవరో ఒకరు ఫేస్బుక్లో చూస్తారు. చూసి ఎవరే ప్రజల్లో తిరుగుబాటు వస్తానే అని భయపడి ఇబ్బంది ప్రశ్నించే గుణం మీరు పెరగాలి. ఎవరు ప్రశ్నించడంలే, మీరు నిజంగా గుండెలు చేసుకొని చెప్పండి, మీరు ఎంతమంది ప్రశ్నిస్తున్నారు? కాలేజీకి వచ్చినామా, చదువుకున్నామా, సాయంత్రం అయితే ఇంటికి పోయినామా, అదే సినిమా వచ్చింది రిలీజ్ అయింది సినిమా చూసినామా పోయినామా చూస్తున్నారు. అవన్నీ కూడా జీవితంలో ఉండాలా? అవన్నీ నేను ఉండద్దని చెప్పడం లేదు. ప్రాంతం కోసమో మన సమస్యల కోసమో 10 నిమిషాలు మీరు టైం కేటాయించు కదా, 24 గంటల్లో 10 నిమిషాలు టైం. ఇప్పుడు ఫేస్బుక్ ఎంత అప్డేట్ ఉంది, వాట్సాప్ ఎంత స్పీడ్ ఉంది. ఇప్పుడు మీకు ఇప్పుడు ఒకటి చెప్పండి, మా కాలేజీలో ఈరోజు ఇలా ప్రోగ్రామ్ జరిగింది, రాయలసీమ ప్రాంతానికి వెనకబడిన ప్రాంతానికి ఉక్కుపరచడం వాళ్ళంటే జరిగిందని మీలో ఎంతమంది మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తారు? ఒకరి నుంచి ఒకరికి షేర్ అయితేనే కదా ఉద్యమం అయ్యింది. రవి కుమార్ అయినప్పుడు 8 రోజులు పోరాడతాడు, ఎన్ని రోజులు నాకు ఒకరికి శక్తి ఉంటుంది? నేను ఒకరి పర్మిషన్ ఇయ్యరు, దండాలు చేస్తామంటే ఇయ్యరు, ఆమెను అభిష్టి చేసిన 160 గంటలు కూర్చున్నాయి శివాలయం సర్కిల్లో. 2 రోజులు సార్లు వచ్చినారు, మీ ముందు సీనియర్స్ అందరూ వచ్చినారు, 60 మంది పోలీసులు వచ్చి నక్సలైట్లను తీవ్రవాదం తీసుకుందని అంటే నన్ను తీసుకుపోయి కడప రింగ్స్లో పెట్టారు. ఇంత తమాషా ఏంటంటే కడప రింగ్స్ నన్ను ఎందుకు తీసుకుపోయారంటే నేను అడిగితే ఎందుకు లేదంటే నన్ను ఇల్లు ఎందుకు తెచ్చానంటే నీ ఆరోగ్యం క్షీణించింది దెబ్బతింటాను అని చెప్పి నా సెల్ ఫోన్ లాక్కొని నేను ఆడమని ఎవరికి తెలియకుండా కడప రింగ్స్లో ఎక్కువ పెట్టాను. పోలీసు అడిగినా ఏం చేశానంటే చేతికి 1-5 మంది బలవంతంగా పట్టుకొని సెలవు ఇచ్చాను. ఏమయ్యా ఇదే సరైన గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్ని 350 పడకల హాస్పిటల్ అంటారు, ఆడ ఉంది కదా అంటే హాస్పిటల్ ఆడ లేవట, దానికోసం కడపకు తీసుకుపోయి తెలియజేసాను. దీక్ష భద్రం చేసినారు, వద్దే నమస్కారం పెట్టి మీ కాలు పట్టుకున్నారు 2 రోజులు ఉన్నాను స్వామి నాకేం కాదు పెద్ద నాకంటే నా ఏజ్ 35, నేను దీక్ష చేసిన రోజు నా ఏజ్ 33, 60 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా ఆమె నాకు విషయం చేస్తున్నారు 10 రోజులు 12 రోజులు 20 రోజులు. కేసీఆర్ నాకంటే వయసు ఎంత పెద్దోడు, తెలంగాణ కోసం కేసీఆర్ ఆమెగా తీసుకెళ్ళా అంత నేను చేస్తానులే. నాకు నాకు ఒక 4 రోజులు అవకాశం ఏంటంటే నా ఆరోగ్యం పాడేయాలన్న ఏజ్లో ఉన్న నా ఆరోగ్యం పాడేయాలి,
ముసలి మాత్రం దీక్షలు చేస్తే 10 రోజులు ఒకరు 20 రోజులు ఒకరు మళ్ళా హాస్పిటల్లో సిలైన్ బాటిల్ పెట్టించుకొని దీక్ష దొంగ దీక్షలు జాగ్రత్త కోసం నాకు జాగ్రత్త 102 గంటలు నేను చెప్తాను చిత్తూరు కాపలా పడుతుంది మీడియా వాళ్ళ ముందు నన్ను విన్నారు ఎదురుగానే శివాలయం ప్రతిలో సిసి కెమెరా ఉన్నాయి ఒక్క ఇంచు కూడా నేను పక్కకు కదలలే క్యారెక్టర్ కమిట్మెంట్ చేసిన ఎందుకు చేసిన అంటే నేను నేను కకృతి పడో నేను దొంగగా పోయి ఒక చోటుకి పోయో ఏదో ఒకటి తినొచ్చి రాత్రి మళ్ళీ పొద్దున వచ్చి కూర్చున్నాను అనుకో చిన్న పూట దాన్ని బయటకు తీసిన రేపు పొద్దున నా వల్ల నన్ను నమ్మి ఉద్యమం చేసిన మీ అందరికీ చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు చెడ్డ పేరు రాకూడదు అనే ఉద్దేశంతో నేను మనిషినే తినకుండా ఉంటే మీరు ఉండండి 2 రోజులు కడుపులో ఎంత బాధ ఎంత మంట ఉంటుందో మీకు తెలుసు అయినా నేను ఆ బాధను ఎందుకు భరించిన అంటే ఉద్యమం చెడిపోకూడదు నేను దొంగగా నేను చేయగలను నేను కూడా దొంగగా చేయాలనుకుంటే 100 రోజులు చేస్తా దీక్ష 100 రోజులు చేస్తా మేము ఒక పూట రాత్రి బిర్యానీ ప్యాకెట్ చేస్తారు స్టేజ్ అనగలను స్టేజ్ గింజను దాంగోని తినేసి మళ్ళీ పైన కూర్చొని నేనేం తెలియనట్టుంటాను అక్కడ ఏం చేయాలనుకుంటే 100 రోజులు చేస్తా అని అది కరెక్ట్ కాదు మనం ఏదైనా చేసినామంటే కనుక ప్రజల గుండెలు టచ్ కావాలి అది ఎట్లా టచ్ అయిందంటే ఆమరణ నిరాహార దీక్ష నేను చేస్తే మీరు నమ్ముతారా నమ్మరో 30,000 మంది పొద్దుటూరు టౌన్లో ఉండే వాళ్ళు పొద్దున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి దండలు వేసుకున్నారు ఏ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా అన్ని దండలు వచ్చిందా లేదో నాకు తెలియదు కానీ నాకైతే అన్ని దండలు అన్ని షేక్ హ్యాండ్ వచ్చినాయి ఎందుకు వచ్చినాయంటే ప్రజల్లో నా నిజాయితీ గుర్తించాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నా రేపు నెలలో మళ్ళీ చేయబోతాను ఆమె గారి దీక్ష మీ అందరూ సపోర్ట్ చేయాలి ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తానా నాకేమొస్తుంది ఇప్పుడు నాకు 1 లక్ష డబ్బు ఖర్చు అయింది ఒక దశలో మా ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టున్నారు ఉండే డబ్బు అంతా ఉద్యోగం దారిపోస్తున్నావు ఏం చేస్తావు నా కూడా ఒక చిన్న ఆశ ఉంది స్టీల్ ప్లాంట్ వస్తే నేను కూడా అలాగే పోరాటం చేసిన పలానా ప్రవీణ్ ఉక్కు ప్యాంట్ కోసం పోరాటం చేసిననే ఒక మాట కోసం బతుకుతున్నా నేను ఈ ప్రాంతానికి ఫ్యాక్టరీ వస్తే కనుక అలానే ప్రవీణ్ ఆ రోజు ఈ ప్రాంతంలో పోరాడినాడు అతని వల్ల కొన్ని వేల కుటుంబాలు బాగుపడి అని చెప్పుకోవాలనే మాట కోసం ఈ రోజు నేను 1 లక్ష ఖర్చు పెట్టాను నాకేమన్నా నాకేమన్నా ఒక్కలనే ఖర్చు పెట్టాను తెలుసు 10 లక్షలు పెట్టి ఒక స్థలం ఉంటే ఆ 10 లక్షలతో కొనే స్థలం 20 లక్షలు అవుతారా 30 లక్షలు అవుతారని ఆలోచన చేస్తున్నారు నేను ఈ రోజు నేను పెట్టిన 1 లక్ష డబ్బు నాకు ఎవరిస్తారు అంటే ఫ్యాక్టరీ వస్తే నాకేమైనా ఉద్యోగం ఇస్తారా కాకపోతే నాకేమన్నా గవర్నమెంట్ ఇప్పించి మేము ఈ రోజు కష్టపడినా ఇంకా డబ్బు ఖర్చు పెట్టాం మీ డబ్బు తీసుకొని ఎవరన్నా నాకు ఇస్తారా నాకు ఒక ఆనందం ఈ ప్రాంతంలో మనం కూడా తెలంగాణ ఉద్యమమే నాకు స్ఫూర్తి తెలంగాణ వచ్చిందండి ఈ రోజు కూడా నేను చెప్తాను కేసీఆర్ తెలంగాణ వాళ్ళే నేను ఛాలెంజ్ చేస్తా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనే చెప్తాను తెలంగాణ వచ్చింది అంటే కేవలం అది విద్యార్థుల వల్ల వచ్చింది ఆ రోజు యూనివర్సిటీలో ఉండే విద్యార్థులు రాజకీయ నాయకులు తన్ని మాకు తెలంగాణ తేకపోతే మీకు అర్థం నేను చెప్తే రాజకీయ నాయకులు అప్పుడు ప్రతి రాజకీయ పార్టీ ఓట్లు రావాలనే ఉద్దేశంతో మేము తెలంగాణకు మద్దతు మేము తెలంగాణకు మద్దతు అని మన గొంతుకు వచ్చినారు ప్రతి రాజకీయ పార్టీ ఆ రోజు లెటర్లు ఇచ్చినారు మేము తెలంగాణకు మద్దతు అని అది కేవలం విద్యార్థుల వల్ల సాధ్యమైంది అందుకు నేను విద్యార్థుల్ని ఎందుకు ఎంచుకున్నా అంటే మీరు మీలో శక్తి ఉంది అది మీకు తెలియదు యాక్చువల్గా ప్రతి విద్యార్థి చాలా శక్తివంతుడు ఆ శక్తిని మనం చదువు మీద సమాజం కోసం సోషల్ సర్వీస్ మీద మనం పెట్టడం ఆ మనకుండే పవర్ అంతా మనం పక్కదారి పెట్టడం దయచేసి అది అది తగ్గించండి మీరు కూడా ఒక మంచి ఉన్నతమైన స్థానంలోకి రావాలా మన ప్రాంతం కూడా ఒక ఉన్నతమైన స్థానంలోకి రావాలా దానికి మీరు కూడా సహకరించండి ఇంకొకటి చెప్తారా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఫస్ట్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కేవలం 10 మంది వ్యక్తులు ఎల్లాల సంజీవరాయ స్వామి ఆశీస్ తీసుకొని ఉక్కు ఉద్యమం టెంకాయ ఒక రోజు నా వెంట నిలబడింది 10 మంది ప్రతి ఒక్కరు విమర్శించినారు ఉద్యమమా రాయలసీమలో ఉద్యమాలు పని వాటలాగా చేస్తున్నాడు ఇతనికి టైం పాస్ కాదు చేస్తున్నాడు డబ్బులు ఎక్కువ చేస్తున్నాడు అతడు తర్వాత ఇంకా రకరకాల కామెంట్స్ అవన్నీ పర్సనల్ కావడం బాగున్నారు కానీ నేను దాన్ని ఇవ్వదు నేను వాళ్ళు ఎంత మాట్లాడుతున్నా నేను పట్టించుకోలేదు ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడాలి ఏ ఒక్కరోజు పేపర్ ఈ ఒక్క పెద్ద హాస్పిటల్ ఉందా పొద్దుతూరు టౌన్లో ఎవడే సరే ఇప్పుడు నేనున్నా మీరున్నారు సడన్గా మనకు ప్రమాదం జరిగితే జాయిపోవాలి
కర్నూలు, ఏలూరు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మధ్యలో మనం పోతే యువంగా రెండో ముంబై అంటే క్వశ్చన్ చేయాలన్నా, రెండో ముంబై కాదురా స్వామీజీ, రెండో ముంబై కాలే తొందరలో అవుతారని చెప్పాలి. స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది, వచ్చినాక అవుతారు. ఇదే స్టీల్ ప్లాంట్ వస్తే పెద్ద పెద్ద హాస్పిటల్ వస్తాయి, అపోలో, కేర్, ఇక్కడ హాస్పిటల్ అన్నీ వస్తాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తాయి. వైద్యం అంతగా మనిషి చనిపోయినాడంటే ఎంత బాధ మీరు చెప్పండి. నా కుటుంబంలో అయినా మీ కుటుంబంలో అయినా ఎవరైనా సరే మీరు గుండెలు మీరు చేసుకుని చెప్పండి, వైద్యం అని అందలేక మనిషి చనిపోతే వాళ్ళు ఎంత పడతారో మీరు చెప్పండి. మీరు బాధపడతారో బాధపడతారు, నేనైతే బాధపడతాను, మీరు బాధపడతారో బాధపడతారు. వైద్యం అందాక మనిషి చనిపోయే దుస్థితిలో మనం ఉన్నాం. ఒకవేళ మన తర్వాత ఎప్పుడైనా మనం చచ్చిపోవాల్సిందే, ఎవరైనా సరే నేనైనా సరే ఏమోదైనా అది వేరు. 10 నిమిషాల ముందు కూడా హాస్పిటల్కి పోయింటే మా నాయన బతికిండేవాడే, లేకపోతే మా అమ్మ బతికిండే, లేకపోతే నా కొడుకు బతికిండేవాడే అని బాధపడ్డారంటే ఆ బాధ మళ్ళా మనం చచ్చిపోయేంత వరకు ఉండాలి. అంత బాధపడాలి వైద్యం అందాక చనిపోతే ఎవరైనా. ఆ పరిస్థితులు మన ఊరు ఉన్నాయి. ఒక పెద్ద హాస్పిటల్ లేదు, దోమలు, డ్రైనేజ్ సరిలేదు, రోడ్డు, రోడ్డు విషయానికి వస్తే చిన్న తమాష చెప్తారు. మేము దీప్తి కాలేజీలో చదువుకునే రోజుల్లో గాంధీ రోడ్ ఎక్కుందో అదే గాంధీ రోడ్ ఇప్పుడు ఎక్కువ. మేము కూడా గాంధీ రోడ్లో వచ్చి సైకిల్ తొక్కుంటా పడటం, మాకు కూడా సైకిల్లో లేకపోతే నచ్చుకుంటా చదువు వచ్చి గాంధీ రోడ్ మీద తిరుగుతాం. ఎవరైనా పెద్దవాళ్ళ సార్ మనది అక్కడ లవ్లీ కటింగ్ షాప్ అని కూడా స్టార్టింగ్ లో మేము చదువుకునే ఆ కటింగ్ షాప్ ఆనేది ఆ రోడ్ కట్టేది. ఒకవేళ మీకు వచ్చిందే ఏదో ఒక కూల్ కోర్టు లేకపోతే ఇంకోటి ఏదో రెస్టారెంట్ ఏదైనా ఒకటి రెండు మూడు పెరిగినాయేమో కానీ మేము చదువుకునేటప్పుడు గాంధీ రోడ్ ఎక్కుందో ఇప్పుడు గాంధీ రోడ్ ఎక్కింది. అంటే డెవలప్మెంట్ గత 40 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. హాస్పిటల్ లేవు, నీరు లేదు, ఏమున్నాయి పొద్దుటూరులో? పేరుకు మాత్రం పొద్దుటూరులో పేపర్లో హైలైట్ గా చూపిస్తారు. దసరా ఉత్సవాలు పొద్దుటూరులో బాగా జరుగుతాయంటారు. ఏమొచ్చింది దానివల్ల? దానివల్ల ఏమన్నా మీకు 100 ఉద్యోగాలు వస్తాయా? ఉత్సవాలు జరిగినాయి మంచిదే, మనం కూడా అక్కడ పాల్గొంటాం, జరగాల ఉత్సవాలు జరిగినాయి. కానీ అట్లాంటి వాటిని చూపించుకొని ఈ ప్రాంతంలో మీకు తెలుసో తెలుసో నష్టపోయేది చెప్పారు చూడండి. మీరు అప్పటికి పుట్టినారు పుట్టేదో నాకు తెలియదు. ఫస్ట్ పొద్దుటూరులో పాలకిందంలో వచ్చినాయి, బిఎంఎఫ్ అన్నారు, పొద్దుటూరు మిల్క్ ఫ్యాక్టరీ అన్నారు. నేను గౌతమ్ స్కూల్లో చదివే రోజుల్లో మా స్కూల్లో సార్లు ఒకరోజు అక్కడికి ఎక్స్కర్షన్ మాదిరి మించిపోతున్నారు. పాలకిందాన్ని మించకపోతే చేతిలో వాళ్ళు పాలపొడి ఇట్లా చేతి నిండా పాలపొడి పెడుతున్నారు ఇలా వాటి వల్ల దాదాపుగా ఒక 15 నుంచి 20 వేల మంది కుటుంబాలు ఎంప్లాయ్మెంట్ కోల్పోయినారు. చాలా మనకు ఆ మైనస్ కాదు. ఇప్పుడు ఇదిగా అవి ఉండి ఉంటే ఎంత డెవలప్ అయ్యేది? ఇదే పాలకంగా ఈరోజు ఉంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే రైతులంతా సుభిక్షంగా ఉండేవాళ్ళు. తమాషా తెలుసా మీకు? మన జిల్లాలో పాలు షార్టేజ్ ఉండి నెల్లూరు జిల్లా నుంచి పాల ప్యాకెట్లు వస్తాయి, చిత్తూరు జిల్లా నుంచి మనకు పాల ప్యాకెట్లు వస్తాయి. మన దగ్గర ఉండే పాల గిన్నె మూత వేసినాం. నిజంగా మీరు ఆలోచనండి, ఇది వాస్తవమా కదా? మీరు ఎవరైనా చూసినా లేదా దొడ్డా పాలన వస్తుంటాయి, వాటర్ ప్లాంట్ మీద ప్యాకెట్ చూడండి, నెల్లూరు నుంచి వస్తాయి. నెల్లూరు అది కలిపి చేద్దాం మీరు. ఈడ ఉండే పాల కేంద్రం మనం మూత వేసుకోవడం ఏంది, నెల్లూరు నుంచి మనం పాలు తీసుకోవడం ఏంది? ఇవన్నీ రాజకీయ నాయకులు విఫలమైనట్టు కదా? ఏం ఏం ఎందుకు నేను మార్పు రావాలంటే ఈ ప్రాంతం ఈ రకంగా నష్టపోయింది. ఈ ప్రాంతం అంటే ప్రజాప్రతినిధులు వైఫల్యం. నేను ఒక వ్యక్తిని కామెంట్ చేయడం లేక వ్యవస్థను కామెంట్ చేస్తాను. ఇన్ని ఫ్యాక్టరీలు మూసినారు పొద్దుటూరులో, నీళ్ళు లేవు, ఫ్యాక్టరీలు పోయినాయి. లాస్ట్ పొద్దుటూరు టౌన్లో మిగిలింది ఏంటంటే క్రికెట్ పందాలు, మక్కా, జూదం ఇవి మిగిలినాయి. దానికోసం మీరు వేలు వేలు తీసుకుంటే ఎందుకు చదువుకోవాలి? చదువు ఎందుకు మీకు? ఇప్పుడు ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ పట్టాలంటే నువ్వు బీటెక్ చేయాలన్నా చెప్పండి, బీటెక్ చేయాలన్నా? డైరెక్ట్గా బంకులో పోయి 10వ క్లాస్ సాధన చేసి పెట్రోల్ పట్టుకుంటా అంటే కనీసం కుటుంబంలో అప్పులన్నా తగ్గిపోతాయి కదా, మనం ఎందుకు చదవాలి? ఈరోజు మీరు 10th క్లాస్లో ఉన్నప్పుడు మీ నాయన అప్పు 1 లక్ష ఉందంటే
మీరు డిగ్రీ అయిపోయేసి వచ్చేసరికి మీ నాయన అప్పు లక్ష తగ్గదు, 5 లక్షలు అవుతుంది మీ చదువు అయిపోయేసరికి. 5 లక్షలు అయినాక నువ్వు వచ్చి పెట్రోల్ కడితే నీకు వచ్చే 6000 జీతం, వడ్డీ కట్టావు నువ్వు. అదేదో మీ నాయన అప్పు చేయడం ఎందుకు? 10 క్లాస్ చదువు సాలిడ్ చేయండి, డైరెక్ట్ పోయి పెట్రోల్ బంకులో అప్పుడే పెట్రోల్ పెట్టండి. అప్పుడున్నా మీ నాయన అప్పు అప్పుడున్నా కాదు కదా, నేను చెప్పేది కరెక్టా కదా? చదువుకున్న చదువుకు విలువకు ఎక్కడ ఉద్యోగం ఉంది? బుద్ధుదూరులో ఉందా, కడపలో ఉందా, యాడుంది? యాడు దూర ప్రాంతాల్లో ఉంది. మన మనుషులు కాదా? ప్రతి ఒక్కడు పేపర్లో ఒక స్టేట్మెంట్ చూస్తే కడుపులో మంట ఒక కోపం కసి వస్తుంది. రాయలసీమంతా మేమే చేసినాం, రాయలసీమంతా సస్యశ్యామలం చేస్తాం. సిగ్గుని మాట్లాడాలా? ఏం సస్యశ్యామలం చేసినారు? ఈరోజు మన నీళ్లు రాలే, ఎవరో చెప్పాం కోపండి వైపు ఎవరో రమ్మను. మనం ఈరోజు నీళ్ళు వస్తున్నాయా రాయలసీమలో? నీళ్ళు, ఉద్యోగాలు, ఉపాధి లేదు. లాస్ట్కు ఏమి చేయాలో తెలియక ఇంట్లో ఆడవాళ్ళ మెడలో ఉండే తాళిబొట్టు కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టు, లేకపోతే వడ్డీలో ఉండే తాకట్టు పెట్టు, డబ్బు తెచ్చి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివిస్తారా? బతికున్నన్ని రోజులు రాయలసీమకు జరిగే మేలు కోసం నా లాస్ట్ ఊపిరి, నా లాస్ట్ గుండె ఆగిపోయే రోజుకి వరకు రాయలసీమ కోసం నేను పోరాటం చేస్తానే ఉన్నా. ఎవరడ్డం వచ్చినా, ఎవరు ఆగినా, ఎవరు నన్ను ఎన్ని రకాలుగా నష్టపెట్టినా, నేను నా ప్రాణం ఉన్నంత వరకు రాయలసీమ కోసం పోరాడతా. నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతాను, అందరం కలుద్దాం. పోరాటం ప్రవీణ్ ఒక్కరితో ఏమి కాదు, చేయి చేయి కలుపుదాం. మీరు ఒక్కొక్కరు 10 మంది ఉక్కు సైనికులు తయారు చేయండి, ఒక్కొక్కరు 10 మందిని. మీకు తయారు చేయని మీకు పట్టే టైం కూడా 1 అవర్ చాలు. మీకు చేయాలా మీరు 10 మందిని? ఆ సమర్థత మీరు లేదా? 10 మందిని మీరు తయారు చేయండి, రాయలసీమ రూపురేఖలు మార్చి తీర్తాం. నెక్స్ట్ నా ఏజ్ వచ్చి నాకంటే మీరు పెద్దవాళ్ళు అయ్యేసరికి మీరు కూడా ఎక్కడో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మాకు 3 రోజులు నీళ్ళు వస్తున్నాయి, ఈరోజు 24 గంటలు నీళ్ళు వస్తున్నాయి. మాకు అప్పుడు ఉద్యోగాలు లేక మా అన్నలో మా అక్కలో దూరప్పటికి మీరు చెప్పాలనే కల మాకు ఆశయం మాది. మీరు చెప్పి తీరాలి, ఆ మాదిరి ఖచ్చితంగా చేస్తాం. చాలామంది అనుకోవచ్చు.